దీన్ని నేను కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకొని వెళ్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు, శాంతి భద్రతలు పూర్తిగా నశించినాయి. ప్రతిపక్ష నాయకులు ఎక్కడా కూడా తిరిగేటువంటి పరిస్థితి కనబడతలా. వరుసన చెప్పుకుంటూ వస్తున్నాం, మా జాతీయ అధ్యక్షుల మీద జరిగినటువంటి అటాక్ కానీ, నా మీద జరిగినటువంటి అటాక్ కానీ, పవన్ కళ్యాణ్ని చంపుతానని చెప్పేసి ఇచ్చినటువంటి బెదిరింపు కానీ, జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి కోడికత్తి దాడి కానీ, ఇవాళ నా ఇంటి మీద నన్ను చంపడానికి తెలుగుదేశం గుండాలు చేసినటువంటి ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక మహిళని పట్టుకొని ఫినిష్ చేస్తాను అని ఆయన అంటాం, ఆయన కొడుకు కానీ ఆయన అనుచరగణం కానీ మేము తలుచుకుంటే అందరినీ ఫినిష్ చేస్తామని చెప్పడం, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అందుకొని ఈ రోజున తెలుగుదేశం గుండాలు నన్ను చంపడానికి మా ఇంటి మీద దాడి చేయటం అనేటువంటి దాన్ని సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నేను గవర్నర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించినాయి, మీరు డైరెక్ట్గా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కూడా గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను. చేస్తాం, కంప్లైంట్ రెడీ అవుతుంది, కంప్లైంట్ ఇస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.